వెల్కమ్ టు 77 టీవీ, ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. తాండవ రైతుల కష్టాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన 77 టీవీ యాజమాన్యం మీడియాకు స్పందిస్తూ తాండవ కాలువ మరమ్మతులు చేపట్టిన అధికారులు. 77 టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు. ఇక వివరాల్లోకి వెళితే, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ జలాశయ ప్రధాన కాలువైన కుడి కాలువ యాక్విడేట్ వద్ద మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాలువలు మరమ్మతులకు గురవుతున్నాయని 77 టీవీ ప్రచురించడంతో అధికారులు స్పందించి స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నిశ్చయించుకున్నారు. దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. తాండవ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణ పర్యవేక్షణలో మరమ్మతు పనులు చేపట్టారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశాలతో ఈ మరమ్మతుల పనులు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అలాగే ఈ జలాశయం నుంచి పంట పొలాలకు నీరు విడుదల చేసే ముందు ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే కుడి కాలువ ప్రధాన గేట్ల మరమ్మతులు కూడా చేయనున్నామని మీడియాకు వెల్లడించారు. అలాగే మునుపెన్నడూ లేని విధంగా ఇలా వెంట వెంటనే పనులు మొదలు పెట్టడం చూసిన తాండవ ఆయకట్టు రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాండవ సెక్షన్ నా పరిధిలో రిజర్వాయరు, గడుం కాలువ, కుడి కాలువ ఉన్నాయి. దీని మీద ఖరీఫ్ సీజన్కి నీళ్ళు ఇవ్వడానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. పై అధికారుల సూచనలతో అర్జెంటు పనులు కొద్దిగా పై అధికారుల అనుమతితో చేయిస్తున్నాము. ప్రస్తుతం 1.44 కుడి కాలువపై గల యాక్యులేటర్ వద్ద రిపేర్లు చేయించడం జరుగుతున్నది. అలాగే 0/0 దగ్గర ఉన్న షట్టర్ కూడా పోయింది, దాన్ని కూడా చేయించడానికి ఇలాగా తగు ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఖరీఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చేటట్టుకు అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము. సత్యనారాయణండి, నేను నీటి సంఘం అధ్యక్షుడిని, బాజీ అధ్యక్షుడిని. ఇప్పుడు మాకు తాండవ కుడి కాలువ యాక్టివేట్ దగ్గర చాలా పెద్ద కన్నాలు పడిపోయి అయ్యి మన విలేకరు ద్వారా మా ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేయడం జరిగింది. దాని మీద వెంటనే తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దాన్ని తక్షణం దాన్ని పని పూర్తి చేయడం జరుగుతుంది. దాని వలన మా గుడి కాలువ కింద మొత్తం రైతులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ మొత్తం ఆయకట్టుదారులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈయనకి ప్రత్యేకంగా మా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.